దసరా అయిపోయింది ఇప్పుడు దీపావళి దగ్గరికి వస్తుంది ఇక మనకి పర్యావరణవేత్తలు రోడ్డు మీదకి వచ్చేస్తారు అయ్యో సేవ టపాకాయ కాలిస్తే పెద్ద శబ్దంతో గుండెలు పగిలిపోతాయి లేకపోతే గనక పెద్ద బాంబు పేలిందంటే గనక అక్కడ ఉన్న పిల్లలు ఉలిక్కి పడతారు లేకపోతే గనక పర్యావరణం పాడైపోతుంది ఓజోన్ పొర పాడైపోతుంది అంటూ నాకు ఒక విషయం అర్థం కాని ఏంటంటే ఈ పర్యావరణవేత్తలందరూ ఇప్పుడు ఇజ్రాయిల్లో పాలస్తీనాలో రష్యాలో ఉక్రెయిన్లో ఉండరా ఎందుకంటే ఓ సేంటప్పకాయకి లక్ష్మీ ఔట్కి మతాబుకి లేకపోతే కనుక ప్రమిదలకి కూడా కాలుష్యం వచ్చేస్తుంది అక్కడ మిస్సైల్స్ పెద్ద పెద్ద గన్స్తో పేల్చుకుంటున్నారు మిషన్ గన్స్తో పేల్చుకోవడం ఇవన్నీ పోని కిందది అనుకుందాం కానీ మిస్సైల్ వేసుకుంటున్నారే ఒక దేశం మీదకి ఇంకో దేశం మీదకి అట్లాగే పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నారే భవనాలే కూలిపోతున్నాయే సర్వనాశనం అవుతున్నాయే మరి ఆ బాంబులకి అక్కడేమీ పొల్యూషన్ రాదా ఓజోన్ పొర ఏమీ తేడా రాదా అక్కడ పర్యావరణం పాడవదా మరి అక్కడ ఆపాలి కదా సేమటపాక ఈ సెంటిమెంట్తో పేల్చినోడినేమో మనం అడ్డుకుంటున్నాం ఆ బాంబులు పేల్చే వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడికి వెళ్ళి ఉద్యమించి వాళ్ళని కన్విన్స్ చేస్తే బాగుంటుందేమో